రైట్ డెవలప్మెంట్ చూస్తున్నాం. విభజన హామీల అమలుపై కేంద్రంతో పోరాడేందుకు టీడీపీ సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చినటువంటి సీఎం చంద్రబాబు ఇవాళ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. విభజన హామీల అమలుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలనే యోచనలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ దిశగా కూడా కసరత్తు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ సమన్వయ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. అఖిలపక్ష సమావేశం ఎప్పుడు నిర్వహించాలి, ఒకవేళ నిర్వహిస్తే ఎవరెవరిని ఆహ్వానించాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అలాగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తేదీని కూడా ప్రభుత్వం మార్పు చేసింది. ఈ నెల 23న జరగాల్సినటువంటి ఈ సమావేశాన్ని రేపే నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. రేపు ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం న్యూస్ రూమ్కి వెళదాం. అక్కడ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది కదా, దీనిలో విభజన హామీల అమలుతో పాటుగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలనే దాని మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఏమన్నా ఒక నిర్ణయం ఎప్పుడు వెలువడే అవకాశం కనిపిస్తోంది శ్రీనివాస్? అవిశ్వాస తీర్మానం అలాగే అఖిలపక్షం ఈ రెండు ప్రధాన ఎజెండాలతో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సమన్వయ కమిటీ సమావేశంలో ఈసారి అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సమన్వయ కమిటీ సమావేశానికి తీవ్రమైన ప్రాధాన్యత ఏర్పడింది. రేపు భవిష్యత్తు కాలంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించే వ్యూహం కానీ లేకపోతే కేంద్రం పైన ప్రకటించే యుద్ధం ఈ రెండు అంశాలకు సంబంధించి ఈరోజు జరుగుతున్న సమన్వయ కమిటీ సమావేశంలో చర్చిస్తారు. ఇప్పటికే అనేక మంది రాష్ట్ర మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు వీరందరూ కూడా ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో కీలకమైన ఈ అంశాలకు సంబంధించి అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ అలాగే జగన్మోహన్ రెడ్డి మధ్య నడుస్తున్న అవిశ్వాస తీర్మాన అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చిస్తారు. అవిశ్వాస తీర్మానం అనే అంశాన్ని తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకపోయినా పవన్ కళ్యాణ్ దీనిని ప్రస్తావించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి సవాలును స్వీకరిస్తూ నిర్ణయం తీసుకుని ప్రకటించారు. కాబట్టి ఈ రెండింటి అంశాలకు సంబంధించి పొలిటికల్ మైలేజ్ కోసం రెండు పార్టీలు ఇప్పుడు మూడు పార్టీలు పొలిటికల్ మైలేజ్ కోసం ఇక్కడ పోరాటం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక పక్క వైసీపీ ఇప్పటికే రాజీనామాల అస్త్రాన్ని సంధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయంగా దీనిని ఎదుర్కొనేందుకు ఎటువంటి వ్యూహాలు రచించాలనేది ఇప్పటి వరకు జరిగిన సమన్వయ కమిటీ సమావేశాల్లో చర్చించారు. అయితే గత 3 రోజులుగా చూస్తుంటే కనుక వాతావరణం పూర్తిగా వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క బీజేపీ నాయకులు స్వయంగా క్యాబినెట్లో ఉన్న మంత్రులే ప్రభుత్వంపై పార్టీ తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో మరొక పక్క జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తూ ఉన్నారు. సో ఈ రెండు పరిణామాలు మరొక పక్క జేఎఫ్సీకి సంబంధించిన జరుగుతున్న డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతున్న సమావేశంలో చర్చించబోతూ ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి ఇది ఈ రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించి అలాగే చట్టబద్ధంగా ఉన్న హామీలకు సంబంధించి ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే అఖిలపక్ష సమావేశానికి ఏ పార్టీలను ఆహ్వానించాలనే దానిపై కొంత తర్జన భర్జన జరుగుతోంది. జేఎఫ్సీ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించిన తర్వాత కొంత విమర్శలు తలెత్తిన పరిస్థితుల్లో ఈసారి ఆచితూచి వ్యవహరించాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా కనిపిస్తుంది. దీనిలో భాగంగానే జేఎఫ్సీ కానీ జనసేన పార్టీను పార్టీకి సంబంధించిన ప్రతినిధుల్ని ఈ సమావేశానికి పిలవడం అలాగే వామపక్షాలు గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో కొంత నిస్తేజంగా ఉన్న వామపక్షాలు ఇప్పుడు ఈ కేంద్ర కేబినెట్ తర్వాత జరిగిన ఉద్యమాలకు సంబంధించి ఉద్యమాలలో వారు ఒక ప్రధాన భూమిక పోషిస్తున్న తరుణంలో వామపక్షాలను కూడా పిలవాలని ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరొక పక్క జనసేన ఇక కాంగ్రెస్కు సంబంధించి కానీ వైసీపీకి సంబంధించి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న నష్టం మీద పోరాటాలు సాగిస్తూ ఉన్నారు. పోరాటాలు సాగిస్తున్న ప్రతి పార్టీను ఈ అఖిలపక్ష సమావేశానికి పిలవాలా, లేకపోతే అసలు విభజనకు కారణమైన కాంగ్రెస్ను దూరంగా పెట్టాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని దూరంగా పెట్టాలా, ఈ అంశాలకు సంబంధించి పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల అభిప్రాయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి తీసుకుని ఉన్నారు. శ్రీనివాస్, యాక్చువల్గా అఖిలపక్ష సమావేశం ఎప్పుడూ కూడా చంద్రబాబు నిర్వహించరు, అసలు ఆ దిశగా ఆలోచించలేదు అనే విమర్శలు తరచుగా ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మొదటిసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఒకటి. రెండు,
రెండు రోజులుగా జరుగుతున్నటువంటి మాటల యుద్ధం కనుక చూస్తే అవిశ్వాస తీర్మానం విషయంలో పర్టికులర్గా బాల్ ఒకళ్ళ వైపు నుంచి ఒకళ్ళ వైపు నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ఏమన్నాడంటే మీరు పెట్టండి నేను మద్దతు ఇస్తానని టీడీపీకి అన్నారు. టీడీపీ నిన్ను పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ నిన్న మీ ప్రెస్ మీట్లో ఆయన ఒక్కళ్ళు పెట్టినా సరిపోతుంది నేను మద్దతు కూడగడతానని చెప్పేసి ఆయన ప్రతి సవాల్ విసిరారు. వీటన్నిటి నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిష్పక్షపాతంగా ఒక్కటే సమస్య అజెండాగా జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అసలు అన్ని పార్టీలు అఖిలపక్ష సమావేశానికి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనబడుతుంది? అంటే కేంద్రం పైన పోరాటానికి సంబంధించి ఎప్పుడు కూడా కేంద్రం పైన పోరాటం చేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి ఎప్పుడు ఆలోచించిన పరిస్థితి లేదు. ఆయన మొదటి నుంచి చూస్తున్న గత 4 సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు కూడా అనేక సందర్భాలలో ఆయన మాట్లాడిన ప్రతిసారి కూడా కేంద్రంతో తగవ పెట్టుకోవడం వల్ల రాష్ట్రం నష్టపోతుందనే అంశాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. అలాగే బీజేపీ పైన కానీ కేంద్రం పైన కానీ తన క్యాబినెట్లోని మంత్రివర్గ సహచరులు మాట్లాడిన సందర్భంలో కానీ ముఖ్యమైన నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడినప్పుడు కానీ ఆయన వారిని వారిస్తూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి సంబంధించి కానీ లేదా కేంద్రానికి సంబంధించి కానీ వ్యతిరేకంగా ఎటువంటి కామెంట్స్ చేయవద్దని. బట్ నిన్నటి నుంచి కూడా కొంత స్వరం మారింది. చంద్రబాబే స్వయంగా స్వరం మార్చి మొన్నటి వరకు మనం కేంద్రాన్ని అడిగాం, ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. ఈ రెండు పదాలకు ఉండే వ్యత్యాసం చూడండి. డిమాండ్ చేస్తున్నామనే పదాన్ని ఆయన నొక్కి వక్కాయించారు. కాబట్టే ఇప్పుడు పోరాటం అనేది తెలుగుదేశం స్వయంగా చేయాల్సి ఉంటుంది. బట్ ఆయన పార్లమెంటు వేదికగా ఎంపీలందరూ కూడా ఆందోళన చేసిన క్రమంలో మొదటి స్టేజ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలే ఆందోళన చేశారు. ఆ తర్వాత వచ్చిన డైరెక్షన్ జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి ఒక డైరెక్షన్ చేశారు. కేవలం మనం మాత్రమే చేస్తే సరిపోదు, ఎందుకంటే సంఖ్య స్వల్పంగా ఉంది. కాబట్టి మనతో పాటు దేశంలోని మిగిలిన పార్టీల ఎంపీలను కూడా కలుపుకుపోవడం ద్వారా ఆందోళన ఉధృతం చేయాలి, దేశవ్యాప్తంగా దేశం మొత్తాన్ని ఆకర్షించే దిశగా ఈ పోరాటం సాగాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. కాబట్టి ఆ రోజు నుంచి ఆయన అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలను కలుపుకుపోవాలని ఒక ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే ఆయన పావులు కదుపుతూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి వచ్చేసరికి ఎవరికి వారు విడివిడిగా మొన్న బంద్ సందర్భంగా వామపక్షాలు మిగిలిన రాజకీయ పక్షాలు ఆందోళనలో కలిసి ప్రయాణం చేశాయి. అయితే పరోక్షంగా దానికి అధికార పక్షం మద్దతు పలికింది. సో ఇప్పుడు నేరుగా బీజేపీతో యుద్ధానికి దిగుతున్నా, కేంద్రంతో యుద్ధానికి దిగుతున్నా, ఇప్పుడు ఈ రాష్ట్రంలో అదే అంశం మీద పోరాటం చేస్తున్న మిగిలిన పార్టీలన్నింటినీ కలుపుకుపోవాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. దీని ద్వారా మరింత ఒత్తిడిని కేంద్రం పైన పెంచడానికి అవకాశం ఉందనేది ఆయన ఆలోచన. అయితే ఈ క్రమంలో వైసీపీను కలుపుకుపోతారా లేదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. కానీ రాజకీయ కారణాలు ఉన్నాయి కాబట్టి వైసీపీను ఇప్పుడు పిలుస్తారా లేదా అఖిలపక్ష సమావేశానికి అనేది ఒక ప్రశ్న. రెండవది కాంగ్రెస్కు సంబంధించి కూడా. సో ఇవన్నీ పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా ఈ సమావేశానికి చూడాల్సి ఉంది. పొలిటికల్ ఈక్వేషన్స్ చర్చించిన తర్వాతే ముఖ్యమంత్రి దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చివరిగా చెప్పండి శ్రీనివాస్, ఈరోజు ఏమన్నా ఒక ఫైనల్ డెసిషన్ వచ్చే అవకాశం ఉందా? ఐ మీన్ ఈ కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం కానీ, లేదంటే ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఈరోజు పర్టికులర్గా చూస్తే ఇప్పటి వరకు బీజేపీ లీడర్లు, సెకండ్ గ్రేడ్ బీజేపీ లీడర్లు మాట్లాడినటువంటి విమర్శలు మంత్రుల స్థాయికి వెళ్ళి అవసరమైతే మేము మంత్రివర్గం నుంచి ఇప్పటికిప్పుడు వైదొలుగుతానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బీజేపీ నుంచి కూడా మాటలు వచ్చిన సందర్భంలో దాని గురించి కూడా ఈరోజు చర్చకొచ్చే అవకాశం ఉందా? దీన్ని బట్టి టీడీపీ ఒక స్టాండ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఖచ్చితంగా ఈరోజు జరుగుతున్న సమావేశంలో బీజేపీకి సంబంధించి రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న మంత్రులు మాట్లాడుతున్న మాటలు, వారు నిన్న మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చకు వస్తాయి. అయితే రాష్ట్ర క్యాబినెట్ నుంచి బయటకు రావాలా లేదా అనేది అది వైస్ వర్సగా జరగాల్సి ఉంది. ఒక పక్క కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి వారు బయటకు వస్తే ఆటోమేటిక్గా ఇక్కడున్న రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఇది వైస్ వర్సగా జరగాల్సిన అంశం. అయితే బీజేపీ మంత్రులు అంటే తెలుగుదేశం వైపు నుండి పెద్దగా కేంద్రం పైన విమర్శలు నేరుగా చేయకపోయినా కేవలం రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, రాష్ట్రాన్ని ఆదుకోండి అనే కోణంలోనే జరుగుతుంది తప్పించి నేరుగా కేంద్రాన్ని తప్పుబట్టే ధోరణిలో ఎక్కడ జరగట్లేదు. బట్ ఈ రెండు రోజుల నుంచి బీజేపీ కొంత స్వరం పెంచింది. బీజేపీకి సంబంధించిన సమావేశంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారాలపైన, అలాగే రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు కాబట్టి తెలుగుదేశం వైపు నుండి కూడా ఇప్పుడు స్పందన కనిపిస్తుంది. ముఖ్యమంత్రి నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో మాట్లాడిన అంశాలను కనుక తీసుకుంటే అవి ఖచ్చితంగా ఇక మనం స్పందించాల్సిన సమయం వచ్చిందనే ధోరణితోనే ముఖ్యమంత్రి స్పందించినట్టు కనిపిస్తోంది. కాబట్టి ఈరోజు జరుగుతున్న సమావేశంలో దీనికి సంబంధించిన అన్ని అంశాలు చర్చిస్తారు. బట్ ఈరోజు సమన్వయ కమిటీ సమావేశంలో సాధారణంగా పార్టీకి సంబంధించిన అందరి నాయకుల
అభిప్రాయాలు అంటే కీలకమైన నాయకులకు సంబంధించిన అభిప్రాయాలు తీసుకోవడం, రెండవది ముఖ్యమంత్రి అనుకున్న అంశాలను ఈరోజు జరుగుతున్న సమావేశంలో చర్చకు పెట్టడం, ఈ చర్చలో వచ్చిన అభిప్రాయాలన్నింటినీ స్వీకరించడం, రేపు జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఫైనల్ టచ్ ఇవ్వడం. ఫైనల్ టచ్ ఇవ్వడం అంటేనే దాదాపుగా దానికి సంబంధించిన ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేయడం. ఈ రెండు కూడా ఈరోజు అభిప్రాయం తీసుకోవడం అవుతుంది. రేపు జరిగే కేబినెట్ సమావేశం, వాస్తవానికి 23వ తేదీన కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది, దాన్ని ప్రీపోన్ చేసి రేపు ఉదయమే జరుపుతున్నారు కాబట్టి ఈరోజు జరుగుతున్న ఈరోజు తీసుకున్న చర్చించిన అంశాలన్నిటి కూడా రేపు క్యారీ ఫార్వర్డ్ చేసి రేపు దీనికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్, కీప్ అప్డేటింగ్ అస్. థ్యాంక్ యూ.